భాగహారానికి సంబంధించిన కొన్ని అపోహలు మరియు సాధారణ పొరపాట్లు ఈరోజు మనం చూస్తాము అపోహ ఒకటి తల్లి పిల్లలను అడిగారు నాలుగును సగంతో భాగించడం వల్ల ఫలితం ఏమిటి అనురాగ్ దానికి సమాధానం రెండు మరియు రాసి దానికి సమాధానం ఎనిమిది ఇచ్చారు కాబట్టి రెండింట్లో ఎవరు సరియైన సమాధానం ఇచ్చారు చాలాసార్లు పిల్లలు అర్ధభాగం ద్వారా భాగించడం అంటే సంఖ్యలో సగం అని అర్థం చేసుకుంటారు ఈ అపోహ కారణంగా నాలుగు అర భాగించి ఫలితం రెండు అని అనురాగ్ చెప్పారు ఇది తప్పు అవగాహన కాబట్టి ఎంపిక ఒకటి తప్పు సరి అనే అవగాహన ఏమిటంటే నాలుగును సగం ద్వారా భాగించడం అంటే నాలుగును ఒక సగం యొక్క విలోమం రెండు ద్వారా గుణించబడుతుంది దీని ఫలితంగా ఎనిమిది వస్తుంది అంటే రాసి సరిగ్గా అర్థం చేసుకుంది అనగా సరియైన సమాధానం ఎంపిక రెండు అలాసార్లు పిల్లలు సరియైన ఫలితాన్ని కనుగొంటారు కానీ భాగాహారం ఫలితం పెద్ద సంఖ్యలో రాదని వారు అర్థం చేసుకున్నందున వారు దానిని తప్పుగా భావిస్తారు ఇది కూడా అపార్థం గుర్తుంచుకోండి భాగాహారం ఫలితం భాగించబడిన సంఖ్యల కంటే పెద్దదిగా ఉంటుంది అపోహ రెండు ఒకటి బై ఇరవై ఒకటి మీటర్ల వస్త్రం యొక్క ఏడు సమాన భాగాలు తయారు చేయబడితే ప్రతి భాగం యొక్క పొడవు ఎంతుంటుంది భాగం యొక్క పొడవును కనుగొనడానికి మొత్తం పొడవును భాగాల సంఖ్యతో భాగించాలి అంటే ఒకటి బై ఇరవై ఒకటిను ఏడుతో భాగించాలి కొన్నిసార్లు పిల్లలు ఒక భిన్నాన్ని మొత్తం సంఖ్యతో భాగించడం ద్వారా ఒక హారంను భాగిస్తారు భాగ్యస్తారు ఉదాహరణకు ఒకటి బై ఇరవై ఒకటిను ఏడుచే భాగించినప్పుడు ఇక్కడ పొందిన ఫలితం ఒకటి బై మూడు ఇది తప్పు సమాధానం కాబట్టి ఎంపిక ఒకటి తప్పు సరియైన అవగాహన ఏమిటంటే మనం మొదటి సంఖ్యను అలాగే ఉంచుతాము మరియు రెండవ సంఖ్య యొక్క విలోమం ద్వారా గుణిస్తాము అంటే

అనుకుందాం ఐదు బై ఆరు డివైడెడ్ బై ఏడు బై ఎనిమిది ఫలితాన్ని కనుగొనాలి అప్పుడు కొంతమంది పిల్లలు భాగాహారం ఫలితాన్ని కనుగొనడానికి భాగాహారం చిహ్నాన్ని గుణాకారం యొక్క చిహ్నంతో భర్తీ చేస్తారు తర్వాత రెండవ సంఖ్య భిన్నం యొక్క లవము మరియు హారం విలోమంగా రాస్తారు కొన్నిసార్లు అవి గుణాకారం ద్వారా భాగాహారం చిహ్నాన్ని మారుస్తాయి కానీ ఇతర సంఖ్య యొక్క విలోమం తీసుకొని సంఖ్యలను ఉన్నట్టుగా గుణించడం మర్చిపోతారు ఈ విధంగా లవమును గుణించడం ద్వారా ఫలితం యొక్క లెక్కింపు ముప్పై ఐదుగా గుర్తించబడుతుంది అదేవిధంగా హారంలో గుణించడం ద్వారా ఫలితం యొక్క హారం నలభై ఎనిమిది అవుతుంది ఇది వారికి తప్పు సమాధానం ముప్పై ఐదు పై నలభై ఇస్తుంది కొంతమంది పిల్లలు రెండవ సంఖ్య యొక్క విలోమం తీసుకోకుండా మొదటి సంఖ్య యొక్క విలోమం తీసుకుంటారు ఈ విధంగా వారు నలభై రెండు బై నలభై తప్పు ఫలితాన్ని పొందుతారు మనం మొదటి సంఖ్యను మార్చలేమని అర్థం చేసుకోవాలి సరి అయిన అవగాహన ఏమిటంటే రెండు భిన్నాలను భాగించేటప్పుడు మనం మొదటి సంఖ్యను సరిగ్గా ఒకే విధంగా ఉంచుతాము మరియు రెండవ సంఖ్య యొక్క విలోమం ద్వారా గుణిస్తాము ఈ రోజు మనం భిన్నాల భాగహారానికి సంబంధించిన కొన్ని అపోహలు మరియు సాధారణ పొరపాట్లు చూశాము